Hi friends, welcome back to my channel Bavita Boutique. Today's topic is this Banaras sarees ilanti vaatiki konni designer sarees ki manaki ilaaga anchu chestundi kada veetiki piping ichestaramata ready made ga ee piping vachinappudu manam deeniki fall kontamandi vesukoru gaani ee border ilaaga పట్టీలకి అలా పట్టేస్తూ ఉంటుంది వేసుకున్నప్పుడు. దీన్ని మెయింటెనెన్స్ అవ్వాలంటే ఫాల్ కంపల్సరీగా వేసుకుంటేనే వాష్ చేసుకునేటప్పుడు ఈ పైపింగ్ క్లాత్ అనేది కూడా పాడవకుండా ఉంటుంది. నా సజెషన్ అయితే ఇంతే. ఇది నా శారీయే కాబట్టి నేను మీకు ఎలా చేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది పైపింగ్ ఉంది కదా, ఇక్కడ సన్న గోటు మీకు చూస్తున్నారు కదా. ఈ గోటు దగ్గర మనం మామూలుగా అయితే జిగ్జాగ్ చేసుకుంటాము. ఫాల్ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫాల్ ఉంది కదా, ఈ ఫాల్ ఇలా పెట్టేసి నార్మల్గా అయితే జిగ్జాగ్ చేసుకుంటాం. ఈ జిగ్జాగ్ చేసుకుంటే ఈ పైపింగ్ ఫినిషింగ్ పోతుంది కదా. కానీ అలా పోకుండా శారీ ఫాల్ వేసుకోవాలంటే ఈ పైపింగ్ ఉన్నప్పుడు ఎలా వేసుకోవాలన్నది ఈ టెక్నిక్ని నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తేనే నెక్స్ట్ మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. సో ఈ ఫాల్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా అయితే మనకి తెలిసిందే కదా, ఈ దారం ఎక్కించుకున్నాను సేమ్ కలర్ థ్రెడ్. అంటే మనకి ఈ ఫాల్కి ఏ కలర్ వేస్తామో చూసుకొని ఈ బార్డర్ ఇది ఉంది కాబట్టి గ్రీన్ కలరే నేను ఫాల్ వేస్తున్నాను. సో గ్రీన్ కలర్ ఫాల్కి గ్రీన్ కలర్ థ్రెడ్ అనమాట. ఇక్కడ మనకి పైపింగ్ ఉందని పైపింగ్ కలర్ థ్రెడ్ పెట్టకూడదు. ఈ థ్రెడ్ పెట్టేశాను, అలాగే కింద బాబిన్ కేసుకు కూడా ఇదే కలర్ థ్రెడ్ పెట్టేసి సెట్ చేసి ఉంచాను అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇది ఉషా అల్యూరే, మీకు తెలిసిందే కదా ఫ్యాషన్ మేకర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా ఉషా జానం మల్యూరేకి ఈ ఫ్యాషన్ మేకర్ లాంటి మిషన్కి అయితే ఇలాగా డబల్ ఫుట్ వస్తుందన్నమాట. ఈ డబల్ ఫుట్తోనే మనం శారీ ఫాలో జిగ్జాగ్ చేసుకుంటాము. కానీ శారీ బార్డర్కి పైపింగ్ ఉండటం వల్ల సో మనం పైపింగ్ ఫుట్ని వాడుకోవాలి. సో ఇది పైపింగ్ ఫుట్ ఈ మిషన్కైనా వాడుకోవచ్చు, నార్మల్ సూయింగ్ మిషన్ మీద పైపింగ్ ఫుట్ పెట్టైనా సరే వాడుకోవచ్చు. దీనికి ఏమి జిగ్జాగ్ మిషనే ఉండాలనే రూల్ ఏం లేదు ఈ టైప్ ఫాల్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు. యాక్చువల్గా ఇది మనకి సెట్తో పాటు ఇస్తారు ఈ మిషన్కి. దీన్ని జిప్పర్ ఫుట్ అని మనకి మెన్షన్ చేశారనమాట. సో ఒకసారి క్లియర్గా చూడండి, ఇదే కాకుండా నార్మల్ మిషన్కి మనం పైపింగ్ ఫుట్ సింగిల్ ఫుట్ పెట్టేసి కూడా మనం ఇలాగా పైపింగ్ వచ్చిన బార్డర్ ఉన్న శారీకి ఫాల్ని స్టిచ్ చేసుకోవచ్చు. అది టెక్నిక్తో ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ ఫుట్ సహాయంతో మనం ఈ ఫాల్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, సో ఈ ఫుట్ని అటాచ్ చేసిన తర్వాత ఈ థ్రెడ్ని రెండు కింద బాబిన్ థ్రెడ్ని ఈ థ్రెడ్ని కరెక్ట్గా సెట్ చేసి బ్యాక్ సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేయింగ్ దగ్గర మనం ఫాల్ ఎక్కడి నుంచి అయితే స్టిచ్ చేయాలనుకుంటామో అక్కడి నుంచి నేనైతే ఒక జాన ఇంకొక జాన కొంచెం తక్కువ అన్నట్లు సుమారుగా పెట్టేసుకుంటాను. ఈ విధంగా మీకు ఎలా కుదిరితే అలా పెట్టేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసం రెడీ చేసుకున్నాను. నేను ఆల్రెడీ స్టిచ్ చేయాలని రెడీ చేశాను. ఇది నేనే కొత్తగా చేస్తున్నాను అనిపించింది. నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను, నా శారీకి స్టిచ్ చేయడం ఫస్ట్ టైం అనమాట. వేరే వాళ్ళకి నేను స్టిచ్ చేసి ఇచ్చాను వాళ్ళకి ఫాల్ కావాలి అంటే. సో అదేవిధంగా చాలామంది కూడా ఈ రోజుల్లో ఇలాగ వర్క్ ఉన్నా కూడా మనకి ఏదైనా వర్క్ ఉన్న బార్డర్ ఉన్న శారీ అయినా కూడా దీనికి ఈ విధంగా ఫినిషింగ్తో బొటిక్ ఫినిషింగ్ అయితే బార్డర్కి వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ బెనారస్ బార్డర్ అయినా సరే ఏదైనా సరే, సో అలాంటప్పుడు మనం ఈ ఫాల్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ పైపింగ్ ఫుట్ పెట్టిన తర్వాత ఫుట్ ఇటువైపు ఉంది కాబట్టి నేను రివర్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ శారీని రివర్స్లో శారీ ఉంది, దానిపైన ఫాల్ కరెక్ట్ సైడ్ ఉంది. ఈ పైపింగ్ రెడ్ లైన్ ఉంది కదా, దాని పక్క నుంచి శారీ ఫాల్ పెట్టేసుకొని నార్మల్ స్టిచ్ చేయాలన్నమాట. జనరల్గా అయితే జిగ్జాగ్ స్టిచ్ చేసుకుంటాం కదా, కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు మాత్రం నార్మల్ స్టిచ్తోనే స్టిచ్ చేయాలి. నిదానంగా ఫస్ట్ స్టార్టింగ్ అయితే మీకు తెలిసిందే కదా, స్టార్టింగ్ కొంచెం రఫ్ లాగాలి. గట్టి కుట్టు వేసిన తర్వాత ఇది నార్మల్ స్టిచ్కి మనం ఎలా పెట్టుకుంటామో రెండో నెంబరో రెండున్నర మీ స్టిచ్ లెంత్ తెలుస్తుంది కదా మీకు ఫాల్ స్టిచ్ చేయడానికి. దాని ప్రకారం మనం స్టిచ్ లెంత్ అనేది సెట్ చేసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ ఈ రెడ్ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా ఉండాలి. అప్పుడే మనకి ఇక్కడ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది. అది క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా శారీని కానీ ఫాల్ని కానీ లాక్కుండా నీట్గా ఫినిషింగ్తో మనం స్టిచ్ చేసుకోవాలి.
ఈ స్టిచ్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ అనేది ఈ పైపింగ్ ఉన్న లోపల థ్రెడ్ ఉంటుందన్నమాట ఈ పైపింగ్ ఫినిషింగ్కి. దీనిపైన పడకుండా చూసుకోవాలి, అంటే ఈ గ్రీన్ క్లాత్ పైన మాత్రమే పడినా పర్లేదు, లేదంటే ఈ మధ్యలో పడినా పర్లేదు. మీకు అంత అబ్జర్వ్ చేయటం కింద నుంచి తెలియట్లేదు అంటే కనీసం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనీసం ఈ ఇక్కడ పైపింగ్ థ్రెడ్ మనకి కంప్లీట్ అయింది తెలుస్తుంది కదా, దాన్ని దాటి స్టిచ్ పడకుండా చూసుకోండి. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేస్తే కనుక నేను చెప్పే ఈ టిప్స్ అన్నీ మిస్ అవుతారు. సో వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ రైట్ సైడ్ హ్యాండ్ని పట్టుకొని సన్నగా లాగుతున్నాను, అప్పుడే మనకి పాదం కదలకుండా కుట్టు ఎక్కడ వేయాలో అక్కడ కరెక్ట్గా పడుతుందన్నమాట. సో ఈ పోగులు అవన్నీ కరెక్ట్గా ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. థ్రెడ్స్ని బయటకు రానియకుండా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేయాలి. ఇది ఇలా పడిపోతూ ఉంటుంది బరువుకి, మనకి హెవీ బార్డర్ ఉంది కాబట్టి దీన్ని మనం ఇది ఆల్రెడీ ఫ్రంట్ అయిపోయిన పార్ట్ అంతా కూడా ఇలాగ ముందుకు వేసేసుకోవాలి టేబుల్ పైన, అప్పుడు శారీ జారకుండా ఉంటుందన్నమాట. సో నార్మల్గా కూడా నేను ఫాల్ స్టిచ్ చేసేటప్పుడు ఇదే మెథడ్ని ఫాలో అవుతాను. నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది మీకు ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను ఈ టిప్ అనేది. ఇలా చివరికి వచ్చేసరికి ఇక్కడ కొంచెం థ్రెడ్ అనేది పడలేదన్నమాట, ఫాల్కి సన్నగా అంచు కుట్టు ఉంటుంది కదా ఆ స్టిచ్ ఓపెన్ అయిపోయిందన్నమాట. ఇక్కడ దాన్ని కొంచెం ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్కి లోపలికి ఫోల్డ్ చేసి అంచులు అనేవి సమానంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసేయాలి. ఇక్కడ రఫ్ లాగేసి గట్టి కుట్టు వేసేసుకోవాలి లాస్ట్లో. ఇలా తీసేసి జాగ్రత్తగా ఇక్కడ థ్రెడ్ని శారీ కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసేయాలి ఫ్రంట్ అండ్ బ్యాక్. చూడండి ఫ్రెండ్స్, అసలు తెలియనే తెలియదు ఈ పైపింగ్ని మనం డిస్టర్బ్ చేయకుండా శారీ ఫాల్ని ఇంత నీట్గా ఫినిషింగ్తో చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో నేను వివరంగా చూపించానని అనుకుంటున్నాను. ఎలా అనిపించింది నా టెక్నిక్, మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్నే బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అప్పుడే నేను చెప్పే వీడియోస్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పెట్టింది ఇవన్నీ వెంటనే మీకు వస్తాయన్నమాట. సో మళ్ళీ మరో కొత్త వీడియోతో కొత్త ఐడియాతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.